टापिक चला रिक्वेस्ट वीडियो अंडो का वीडियो मी हेयर केयर रूटीन हेयर की एला आई यूजार कदा सोजे आई प्रिपेर चेयरने चूंस्ता लाकडौन टाइम लाइम पटिंद सो आ इंग्रीडेंट्स अभी दुरकाले कष्ट कदा अला सो खचिता आई प्रिपेर रिजल्ट एला उमेंट सैक्नर सो అంతకన్నా ముందు ఆ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే కన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చిన్న బెల్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది కదా సో దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఆ విధంగా చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్డేట్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది సో మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఒకటి వీడియోలో వచ్చేసి మనం ఆయిల్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ మన ఆ హెయిర్ కి ఎలాంటి మసాజ్ ఇవ్వాలి సో మన హెయిర్ గ్రోత్ కి మన టిప్స్ ఏంటి అనేదైతే రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా రేపు చూసేయండి అండ్ ఇప్పుడైతే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను పదండి వేరేన అయితే కట్ చేసేసాను ఇక్కడ ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా సో కట్ చేసిన తర్వాత మనకి ఇలా లిక్విడ్ అనేది వస్తుంది కదా సో ఇదంతా కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి అండ్ ఈ పైన డస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం కడిగేసుకున్న తర్వాత క్లీన్ గా ఒక క్లాత్ తో తుడిచేసుకొని ఈ సైడ్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి యాక్చువల్ గా అలోవెరాని చాలా మెడిసిన్స్ లో అండ్ మన హెయిర్ కేర్ లో మన బ్యూటీ కేర్ లో మనం యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఇదందరికీ తెలిసిన టిప్పే కానీ అందరూ చేసేది ఏంటంటే ఇలా కట్ చేసి తర్వాత నార్మల్ గా పీల్ తీసేసి అండ్ లోపల గుజ్జు అదంతా యూస్ చేసుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదండి ఫస్ట్ ఇదంతా కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి అండ్ దీనిపైన కూడా మనకి చాలా డస్ట్ ఉంటుంది అండ్ చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఇది మొత్తం నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత తడిగుడ్డతో తుడిచేసుకొని తర్వాత ఇది కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత మాత్రమే అలోవెరాని యూస్ చేయాలి లేకపోతే ఇది మనకి యూస్ అవ్వకపోగా అండ్ తర్వాత ఇంకా వేరే ఫర్దర్ గా కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ఇదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ లిక్విడ్ అనేది అంతా కూడా మనకి వెళ్ళిపోవాలి ఓకేనా सो इप्पुडु इंग्रीडियंट्स एंटी चूसिद्दाम वर्जिन कोकोनट ऑयल तीसुकोवाली सो इदि ओन्ली कोकोनट ऑयल एदैते उंदो इदि कंप्लीट गा वर्जिन उंटुंदि कदा सो अदि मात्रमे तीसुकोवाली नार्मल गा पैराशूट ऑयल अट्लांटिवि यूज चेयकंडी ओकेना अंड नेक्स्ट वच्चेसि ऑलिव ऑयल अंडी सो नेनु ऑलिव ऑयल तीसुकुंटुन्नानु अंड एंत क्वांटिटी अनेदि कूडा नेनु मीकु चेप्तानु अंड नेक्स्ट वच्चेसि नुव्वुल नूने सो इदेंटि अंटे नुव्वुल नूने मनकि ऑप्शनल अंडी ओकवेळ मनकि ग्रे हेयर अट्लांटिदि उंटुंदि कदा सो वैट हेयर ग्रे हेयर उंटुंदि कदा सो अलांटि वाळ्ळ अनेदि नुव्वुल नूने खच्चितंगा यूज अंड नेक्स्ट वच्चेसि मिरियालु ఒక పావు కప్పు మిరియాలు తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ కప్పు మెంతులు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు ఆవాలు సో మనం ఆయిల్ కి హెయిర్ ఆయిల్ కి మనం ఆవనూనె కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆవనూనె మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అవైలబుల్ గా సో నేను ఆవాలు యూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఒక పావు కప్పు జీలకర్ర తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ అనేది ఒకటి పెద్ద సైజ్ తీసుకోండి ఒకవేళ లేకపోతే మీరు 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దీంట్లో కరివేపాకు అండి సో నేను కరివేపాకు ఎక్కువగానే తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ అలోవెరా అలోవెరాని ఇంతకు ముందు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటని చెప్పాను కదా సో అలోవెరా సో ఈ కోకోనట్ ఆయిల్ ఏంటి అంటే మన హెయిర్ కి మంచి మసాజ్ ని ఇస్తుందండి సో మనకి మంచి మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ నువ్వుల నూనె వచ్చేసి మనకి గ్రే హెయిర్ వైట్ హెయిర్ అలాంటివన్నీ రాకుండా చూసుకుంటుంది అండ్ ఒకవేళ ఉన్నా కూడా మనకి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నాం కాబట్టి సో మనకి బ్లాక్ హెన్నా అవన్నీ యూస్ చేస్తారు కదా సో ఇది మొత్తం కంప్లీట్ గా హెర్బల్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా అన్నమాట ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె గాని ఆలివ్ ఆయిల్ గాని లేకపోతే మీరు స్కిప్ చేసి ఓన్లీ ఈ ఆయిల్ కూడా ఓన్లీ ఒక ఆయిల్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే మీరు ఈ ఆయిల్ కంప్లీట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఆప్షనల్ గా మీరు కంప్లీట్ గా ఒకే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి నా దగ్గర ఏంటంటే ఇది మాయిశ్చరైజింగ్ కి అండ్ హెయిర్ గ్రోత్ కి అండ్ గ్రే హెయిర్ కి సో ఇవి 3 ఇంగ్రీడియెంట్స్ కలిపి నేను ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను సో మీరు మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర మందార పువ్వు
అండ్ మందార ఆకు అనేది మిస్ అయ్యిందండి నాకు దొరకలేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే గనుక మందార పువ్వు గాని మందార ఆకు గాని సో ఒకటి దొరికినా సరే ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ఇంగ్రీడియన్స్ అయితే కంప్లీట్ గా ఇవి ఓకేనా ఉసిరికాయ పొడిని కూడా తీసుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్ అవసరం పడుతుంది మీ దగ్గర ఉసిరికాయలు ఉన్నట్టయితే గనుక అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పొడి లాస్ట్ లో యూస్ చేయాలి ఉంటాయి కదా సో అలాంటి వాటిల్లో యూస్ చేస్తూ ఉంటారు అలాంటివి కాకుండా మనం హెయిర్ ఎప్పుడైనా కూడా హెయిర్ కి కావాల్సిన ఆయిల్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఐరన్ ఉంటుంది కదా సో కడాయి అలాంటి దాంట్లో యూస్ చేసుకుంటే ఏంటంటే మనకి అది ఎక్కువ రోజులు స్టోరేజ్ గా ఉంటుంది అండ్ అంతే కాకుండా అది ఐరన్ కాబట్టి సో మన హెల్త్ కి కూడా చాలా మంచిది ఖచ్చితంగా మీ దగ్గర ఐరన్ కడాయి ఉన్నట్టయితే గనుక సో ఖచ్చితంగా అది యూస్ చేసుకోండి సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను ఐరన్ కడాయి యూస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కడాయి హీట్ అయిపోయిన తర్వాత ఒక 1 కప్ ఆఫ్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను సో ఆ నువ్వుల నూనె వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి నేను 2 కప్స్ తీసుకున్నాను నువ్వుల నూనేమో 1 కప్ తీసుకున్నాను అండ్ ఆలివ్ ఆయిల్ కూడా 1 కప్ తీసుకున్నానండి సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి సో చెప్పాను కదా పారాషూట్ కాని అట్లాంటి ఆయిల్స్ యూస్ చేయకండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్ కాబట్టి వర్జిన్ గా ఉంటే సో మనకి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఇది కూడా 1 కప్ యూస్ చేస్తున్నాను సో ఇది మొత్తం కంప్లీట్ గా హీట్ అయిపోయిన తర్వాత మనం ఇంగ్రీడియన్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో అన్ని కూడా కంప్లీట్ గా హీట్ అయిపోయిన తర్వాత సో చూస్తున్నారు కదా మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది సో కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు
ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉసిరికాయ పొడి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉసిరికాయలు కూడా ఉన్నట్టయితే మీరు ఫస్ట్ లోనే ఉసిరికాయలు కూడా వేసుకొని మరిగించుకోండి. ఈ ఉసిరికాయ పొడి ఏంటి అంటే అది ఆల్రెడీ చూర్ణం లాగా ఉంటుంది కాబట్టి మనం వేసిన తర్వాత అదంతా బ్లాక్ గా అయిపోతుంది. అందుకని నేను లాస్ట్ లో చివర్లో యాడ్ చేశాను. ఈ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉసిరికాయ చూర్ణం యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత సో ఇవన్నీ చూసారు కదా మొత్తం అన్ని కూడా మాడిపోయాయి. ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సాయంతో దీన్నంతా కూడా వడగట్టేసుకోండి. మీరు క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు. క్లాత్ యూస్ చేసి కూడా మనం దీన్నంతా కూడా వడగట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా మనం ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక మనం ఈ ఆయిల్ని 2 to 3 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా హీట్ ఉన్న ప్లేస్లో కాకుండా నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా సో ఆ ప్లేస్లో ఉంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ని వీక్లీ 2 times అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. హెయిర్కి మంచి మసాజ్ ఇస్తూ అప్లై చేసుకున్నట్టయితే కనుక మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో రేపటి వీడియోలో హెయిర్కి ఎలా మసాజ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ లాస్య. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై.